సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో 28వ వరకు ఆదివారం కార్తీక బహుళ నవమి పుబ్బా నక్షత్రం యథావిధిగా 4 గంటలకి సుప్రభాతం, 4:30 నుంచి 6:30 వరకు ఆరాధనం. ఆరాధనమైన తర్వాత ధూప సమయంలో వేద ఇతిహాస పురాణ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, బాలభోగ నివేదనం, నిత్యహోమం, బలిహరణం, మంగళాశాసనం అయిన తర్వాత 6:30 నుంచి 11:30 వరకు సర్వదర్శనం, 9:30 నుంచి 10:30 వరకు నిత్య కళ్యాణం, 10:30 నుంచి 11 గంటల వరకు గరుడ సేవ. ఇవాళ విశేషం ఏంటంటే ఆదివారం నాడు స్వామికి ఇవాళ రోజు కూడా స్వర్ణ అష్టోత్తరశత స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఇందులో భాగస్వాములు కావలసినటువంటి భక్తులు దానికి విహితమైనటువంటి రుసుముని చెల్లించి భాగస్వాములు కావచ్చు. ఈనాడు పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం గోదాదేవి ఆవిర్భవించినటువంటి నక్షత్రం. ఆ పుబ్బా నక్షత్రం రోజున మహానివేదన సమయంలో ఆమె అనుగ్రహించినటువంటి నాచియార్ తిరుమూడి సేవాకాలం ఆస్థానం జరుగుతుంది. సాయంకాలం 12 గంటల నుంచి 2:30 వరకు సర్వదర్శనం, 2:30 నుంచి 3 వరకు ప్రతిదినం మధ్యాహ్న విరామం ఉంటుంది, 3 గంటల నుంచి 7 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది, 7 గంటలకి దర్శనములు నిలిపిచేసి 7 నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధనం, 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, మళ్ళీ 9 గంటలకి పవళింపు ఏకాంత సేవ కవాట వందనంతో ఈరోజు కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఇది భక్తులు గమనించి ఈ సమయానికి అనుగుణంగా స్వామివారిని సేవించి కృతార్థులు కావాలి అని ఆశిస్తున్నాం. స్వామి వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు అత్యంత సుందరమైనటువంటి వాడు, శక్తివంతమైనటువంటి మూర్తి. ఏ కోరికైనా ఆ కోరికలన్నీ తీర్చగలిగినటువంటి దైవం నృసింహస్వామి. ప్రహ్లాదునికి కానీ, శంకర భగవత్పాదులకు కానీ, ఎవరికైనా సరే వారు అన్నటువంటి మాటని, వారు అడిగినటువంటి, వారు చెప్పినటువంటి విధాన్ని, వారు కోరినటువంటి కోరికని తీర్చినటువంటి దైవం. అంచేత సింహాద్రి నృసింహస్వామిని, సింహగిరి స్వామిని, సింహాద్రి స్వామిని సేవించండి, తరించండి.